నమస్కారాలండి. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు, రఘువీరారెడ్డి గారు శిష్యాలంజ మీద మాట్లాడటం జరిగింది. వాళ్ళకి నిజంగా ఎటువంటి అవగాహన శిష్యాలంజ మీద లేకుండా ఏదో మాట్లాడాలి ప్రభుత్వం శిష్యాలంజ మెథడ్లో. సింగపూర్ కన్సార్షియంతో ఫైనలైజ్ చేసింది, దాని మీద మాట్లాడాలని మాట్లాడటం తప్పితే పూర్తిగా దాన్ని స్టడీ చేసి దాని మీద ప్లస్ మైనస్ మాట్లాడాలి. అలా కాకుండా ఏదో మేము కూడా మాట్లాడాలి, ఈ ప్రభుత్వం ఏ పని చేసినా దాన్ని వ్యతిరేకించాలి అనే ఉద్దేశంతో చేయడం తప్పితే అసలు శిష్యాలంజలు ఏముంది, దాని కంటెంట్ ఏంది, దానివల్ల ఈ యొక్క రాష్ట్రానికి వచ్చే లాభాలు ఏంది, నష్టాలు ఏంది, వాళ్ళు ఎవరు అనలైజ్ చేయలే. చాలా చక్కగా నిన్న సీఎం గారు వివరించారు, చాలా క్లియర్గా వివరించారు. అసలు కేల్కర్ కమిటీ ఉంది, కేల్కర్ కమిటీ శిష్యాలంజ్ వద్దు అన్నది ఈ ప్రభుత్వం పెట్టింది అంటున్నారు. అసలు చూసారా మీరు, స్టడీ చేశారా? కేల్కర్ కమిటీ దాన్ని డిస్కరేజ్ చేస్తూ మాట్లాడింది, రిపోర్ట్లో డిస్కరేజ్ చేస్తూ మాట్లాడింది, కానీ వద్దల్లా వద్దని ఎక్కడ చెప్పరా. అదేవిధంగా మహారాష్ట్ర గవర్నమెంట్ శిష్యాలంజ్ మీద పెడితే హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. సుప్రీంకోర్టు 7 మార్గదర్శక సూత్రాలు ప్రతిపాదించి ట్రాన్స్పరెంట్గా చేయండి అన్నది. ఈ విధంగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది, కేల్కర్ కమిటీ వద్దన్నది దాన్ని టేకప్ చేశారు. వద్దని చెప్పలా, డిస్కరేజ్ చేస్తూ చెప్పింది, కానీ వద్దని ఎక్కడ సలహా ఇచ్చింది? ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజ్, అది కూడా వద్దని కాదు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మహారాష్ట్ర దాంట్లో చాలా క్లియర్గా యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేసింది, ప్లస్ ఒక 7 సూత్రాలు ప్రతిపాదించి దాన్ని బేస్ చేసుకుని అవన్నీ స్టడీ చేయాలి. అవి ఏమి స్టడీ చేయకుండా కేవలం ఈ ప్రభుత్వం శిష్యాలంజ్ మెథడ్లో ఇచ్చారు, మేము వ్యతిరేకించాలా? వ్యతిరేకించాలంతే, అసలు దేంట్లో ఇచ్చినా వ్యతిరేకించాలా అనే విధంగా ఈరోజు రఘువీరారెడ్డి కానీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడటం అది నిజంగా కరెక్ట్ కాదు. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్లు చూస్తే ఒకేసారి సింగపూర్కి భూమి మొత్తం కట్టబెట్టారన్నారు. ఒకేసారి చేయలేదండి, 15 సంవత్సరాలు 3 విడతలు, 5 సంవత్సరాలు ఒకటి, 5 సంవత్సరాలు ఒకటి, 5 సంవత్సరాలు ఒకటి. మొదటి 5 సంవత్సరాల్లో 656 ఎకరాలు, రెండవ 5 సంవత్సరాల్లో 514 ఎకరాలు, మూడవ 5 సంవత్సరాల్లో 521 ఎకరాలు, మొత్తం 1690 ఎకరాలని 5 సంవత్సరాలకి 3గా విడగొట్టి ఈరోజు విడివిడిగా ఇస్తున్నాం. అంతేకాక కాదు, మొదటి 5 సంవత్సరాల్లో ఉండే 656 ఎకరాల్లో కూడా ఫస్ట్ 50 ఎకరాలు నార్మల్ ప్రైస్కి ఇస్తున్నాం, నార్మల్ ప్రైస్కి. తర్వాత 200 ఎకరాలు ఇస్తున్నాం, తర్వాత మిగిలిన ఫస్ట్ ఫేజ్లో ల్యాండ్ ఇస్తున్నాం. ఈ విధంగా ఎంతో ట్రాన్స్పరెంట్గా ల్యాండ్ మొత్తం సిఆర్డీ పేరుతో ఉంటుంది. అమరావతి డెవలప్మెంట్ పార్టర్ కూడా మొత్తం ఇటీవల ల్యాండ్ కూడా సిఆర్డీఏ పేరుతో ఉంటుంది. అంత ట్రాన్స్ఫర్, 1691 ఎకరాలను డెవలప్ చేయడానికి ప్రభుత్వం ఖర్చు పెడుతుందని అదొకటి చెప్పారు. ప్రజలను అడ్డదారులు పట్టించడమే, 5770 కోట్లు దేని ఖర్చు పెడుతున్నామో నాకు అర్థం కావట్లా. భూమి మనది, అభివృద్ధి చేయడానికి కావాల్సిన 5720 కోట్ల రూపాయలు కూడా మనదే, ఏందో అది? అసలు మనం 1691 ఎకరాలు ఏదైతే మన శిష్యాలంజ్ మెథడ్లో ఇచ్చామో దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ కంపెనీ మాత్రమే చేస్తుంది. మరొకసారి చెప్తాను, 1691 ఎకరాలు ఏదైతే శిష్యాలంజ్ ఇచ్చామో దాంట్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి డెవలప్ చేయట్లా, మొత్తం అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ కంపెనీ చేస్తుంది.
అమరావతి డెవలప్మెంట్ పార్టీ దాంట్లో ఈరోజు 42% మంది, 58% వాళ్ళది. దీనికని ఇనిషియల్ 306 కోట్లు వాళ్ళు పెడుతున్నారు, 222 కోట్లు మనం పెడుతున్నాం ఇనీషియల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అది పెట్టి మనకున్న గుడ్ విల్తో, ఈరోజు సింగపూర్ గవర్నమెంట్కి ఉన్న గుడ్ విల్తో బ్యాంకుల్లో లోన్స్ రైజ్ చేయటం, డిఫరెంట్ సోర్సెస్లో లోన్స్ రైజ్ చేయటం, ఆ యొక్క 1,691 ఎకరాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, అది కూడా అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ ద్వారా. మరోసారి చెప్తున్నాను, మన సిఆర్డీఏ కాదు, అమరావతి డెవలప్మెంట్ కంపెనీ కూడా కాదు. మన ప్రభుత్వంలో రెండు ఉన్నాయి, సిఆర్డీఏ ఒకటి ఉంది, అమరావతి డెవలప్మెంట్ కంపెనీ ఉంది. ఈ రెండు కాదు, సింగపూర్ కన్సార్షియము మన గవర్నమెంట్ కలిసి ఏదైతే అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ అని ఒక కంపెనీ పెట్టారో ఆ కంపెనీ చేస్తుంది. ఆ కంపెనీ 1,671 ఎకరాల్లో రోడ్లు కానీ, వాటర్ కానీ, సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని వాళ్ళు డెవలప్ చేస్తారు. అయితే 5,721 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ప్రజలని అడ్డదారులు పట్టిస్తున్నారండి, అది కరెక్ట్ కాదు, అది తప్పండి. ఈ ప్రాజెక్ట్ వల్ల నేను ముఖ్యమంత్రి గారు చెప్పారు, 42% మనకు, 58% వాళ్ళకున్న మనకు, ఫైనల్గా లాస్ట్కి వచ్చేళ్ళకే 75.3% వస్తుంది, వాళ్ళకి కేవలం 24.7%. ఎక్కడైనా మీరు పిపిపి మోడల్లో ఇలాంటి ప్రాజెక్టులు ఇస్తే జనరల్గా 11 నుంచి 26% లేదా 10%, 1%, 2% ప్రభుత్వం అనుకుంటుంది. గతంలో ఇచ్చిన ప్రాజెక్టులన్నీ అదే విధంగా ఇచ్చారు. గతంలో ఇచ్చిన ప్రాజెక్టులు తీసుకుంటే అక్కడ ఇచ్చిందంతా 11%, 15%, 26%. ఈ విధంగా ప్రభుత్వానికి 26% మ్యాక్సిమం. కానీ ఇప్పుడు ఈరోజు 42% తీసుకుంటున్నాం. 42% తీసుకోవటమే కాదు, అక్కడ జరిగే డెవలప్మెంటు, ల్యాండ్ సేల్ చేసినప్పుడల్లా మనకి 1st 5 ఇయర్స్లో 5% వస్తుంది, 2nd 5 ఇయర్స్ అయితే 7.5% వస్తుంది, 3rd 5 ఇయర్స్ అయితే 12% వస్తుంది. 42% నెట్ ప్రాఫిటే కాకుండా ల్యాండ్ అమ్మినప్పుడల్లా మనకు యావరేజ్ 8.7% వస్తుంది. అది కూడా కలుపుకుంటే మన యొక్క లాభం 53%, వాళ్ళది 47% అవుతుంది. ల్యాండ్ మీద ల్యాండ్ అమ్మితే వచ్చే ప్రాఫిట్ కాకుండా ఉంటే 42, వాళ్ళ 58. ల్యాండ్ అమ్మినప్పుడు మనకిచ్చే 8.7% యావరేజ్ తీసుకుంటే మనకు 53% ప్రాఫిట్, వాళ్ళది 47%. అదే కాదు, దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. ఎవరు డెవలప్ చేసేది? అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ అనే కంపెనీ. అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ అనే కంపెనీ ఎవరంటే సింగపూర్ కన్సార్షియము, మన యొక్క అమరావతి డెవలప్మెంట్ కంపెనీ ఇద్దరూ కలిసి మన పెట్టిన పెట్టుబడి 2,622 కోట్లు, వాళ్ళు పెట్టిన పెట్టుబడి 306 కోట్లతో లోన్లు తీసుకొచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్